మామా మామా ఏంటి నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నోట్స్ తెచ్చుకుంటాను నోట్స్ తెచ్చుకుంటా అదేంటి అల్లుడు ఏమో మామా లవ్వులో పడ్డ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు ఇలాగే అబద్ధాలు చెప్తూ వెళ్తుంటారు నిజానికి నేను బోట్ క్లబ్ కిల్ వస్తాను చూసావుగా అమ్మాయిని తొందరగా పిలిపించి అదేమిట్రా దిక్కుమాలి మాట ఐ లవ్ యూ అది చెప్పించకపోతే వీడు మనకు దక్కేలేడు ఏ కావేరి కంప్యూటర్ క్లాస్ కి వెళ్దాం పద నాకు రావాలని లేదే ఏ కార్తీక్ ఏం చెప్పాడు ఎగ్జామ్స్ అవగానే పెళ్లి చేసుకుందాం అన్నాడా నువ్వు ఇలా క్లాసులకు బంక్ కొడితే ఎగ్జామ్స్ ఎలా పాస్ అవుతావే ఎక్కడ రావదనా అదిగో నా నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎరా అన్న అన్నయ్య సెలక్షన్ బానే ఉందరా కరెక్ట్ రా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళొస్తా ఓకే అన్న ఏ ఆ రోజు హాస్టల్ కాళ్ళు చేయమన్న రౌడీలు వస్తున్నారే మన కోసమేనేమో ఏమైనా చేస్తారేమో నమస్తే వదనమ్మ నేను పాండురంగ విఠల్ తమ్ముడిని పేరు సూర్య ఇదివరకు ఈ అమ్మాయి వల్ల మన కాలేజీకి ర్యాంకులు వచ్చాయి ఇప్పుడు రౌడీలు వస్తున్నారు ఎవడరా మాట అన్నది ఎవడరా నువ్వు లెక్చరర్ని అమ్మాయి నీకేమవుద్ది స్టూడెంట్ వదినా ఏంటి వదినా మళ్ళీ చెప్పు వదినా అది ఏయ్ వీడికే కాదు అందరికి వదినా రా వదినా అన్నయ్య నీకోసం ఎదురు చూస్తుంటాడు రా ఇదే మంచి ఛాన్సే పెళ్లి కార్తీక్ గురించి నీ ప్రేమ గురించి నిజం చెప్పే ఎలా ఉందిరా బానే ఉంది గానన్నా ఇంత చిన్న ఇంట్లో ఉండటం కష్టం కదన్నా ఇది ఉండటానికి కట్టింది కదరా ప్రేమకు గుర్తుగా కట్టింది దీని పేరు కావేరీ మహల్ కావేరి కోసం ఈ ప్రేమ పూజారి కట్టాడు అబ్బో బాగా ముదిరిపోయింది ఏంటో నసుకుతున్నావు అబ్బే అదిరిపోయింది అన్నానన్నా రాకవేరి కూర్చో ఈ అందమైన మహల్ చూడు మన ప్రేమకు గుర్తుగా కట్టాను ఇది తాజ్మహల్ కంటే గొప్పది ఎందుకంటే షాజహాన్ తాజ్మహల్ కట్టలేదు కట్టించాడు కానీ నేను ఈ ప్రేమ మహల్ని నా చేతులతో కట్టాను మన ప్రేమలాగానే ఇది శాశ్వతంగా ఉండిపోవాలి శాశ్వతమా తొక్క నాలుగు వర్షం చినుకులు పడ్డాయంటే మొత్తం కూలిపోద్ది అన్నయ్య వదిన ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు మీరు వచ్చేయండి 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 మీరు మాట్లాడుకుంటాను కవేరి పెళ్లికి ముందు మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలని వాడి ఉద్దేశం మనలాగే వాడిది కూడా లవ్ మ్యారేజ్ రే వర్షం వచ్చేటట్టుంది తొందరగా గొడుగు తీసుకెళ్ళరా గొడుగు దిగువనా నడిచిపోతున్నావా గొడుగు నాకు కదరా నా ప్రేమ మహల్ కి అన్నా వదిన ఏం మాట్లాడుకురేంట్రా అన్నా తాగుబోతు కూడా మొదటి రౌండ్ లో మందును రుచి చూస్తూ గడుపుతాడు రెండో రౌండ్ లో మాట్లాడటం మొదలు పెడతాడు ఇప్పుడు వాళ్ళు మొదటి రౌండ్ లో ఉన్నారు నేను నాలుగులో ఉన్నాను మాట్లాడు కావేరి ఒకవేళ నేను ఇదంతా సరదాగా చేశాను నీకు ఈ వయసులో ప్రేమ ఏంటని నేను అన్నాననుకోండి చచ్చిపోతాను నిన్ను చంపి కావేరి సరదా కూడా అనంతు మొన్న నువ్వు ఫోన్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేదు అని అంటున్నావు కదూ సరే రేపు నువ్వు ఫోన్ చేస్తేనే నిన్ను నిద్రలేస్తాను అది కదండి నా మాట వినండి తమ్ముడు కావేరిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారా సరే హాయ్ కావేరి మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించేద్దామని మీ డాడీ మా పేరెంట్స్ తో మాట్లాడారట కదా 1 ఇయర్లో నాకు ప్రమోషన్ వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేద్దాం అనుకుంటాను నువ్వేమంటావు లేదు కార్తీక్ మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి ఏ ఏమైంది కావేరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇక్కడికి వస్తే అంత అర్థం అవుతుంది ప్లీజ్ కార్తీక్ త్వరగా వచ్చే సరే ఏడవద్దు నేను వచ్చేస్తాగా ఓకే గడియారం అన్నా
ఆ చూపెట్టు రాయట్రా ఆ ఎరగేటు బ్లేడ్ గాడి ఇల్లు ఆయన తీసుకోండి అలాగే అన్న వెళ్లే ముందు తలుపు తట్టెళ్ళు సారీ అన్న సారీ రోజు ఇలాంటి సినిమాలు చూస్తూ పూర్ నలపడమేనా చేసేదేమైనా ఉందా గ్యారంటీ రోజు ఇదే మాట చెప్తున్నావు పెళ్ళైనా పని చూస్తున్నాను ఒట్టి నీళ్ళు తెస్తారండ మా ఆయన ఒట్టి నీళ్ళు తెస్తారండ ఓహో లేడన్ ఉన్నాడా ఎవడేవాడు నువ్వా నేనే కదా సరాయి మగాలను చూస్తే మా ఆవిడ కంగారు ఎక్కువ మీ ఆవిడ కంగారు పడింది దానికి కాదు మరి నీ గురించి నాకు బాగా తెలిసిపోయిందని ఏం తెలిసిపోయింది నా గురించి నీకు నువ్వు పెద్ద నీళ్ళు డిస్ప్రాణం అని నీళ్ళు డిస్ప్రాణం అంటే కంచమే గాని మంచానికి వద్దు నీకెవరు చెప్పాను ఎవరు చెప్తే నీకెందుకురా పదా అన్నీ దండ పెడతా మన దగ్గర మాత్రం ఈ విషయం చెప్పొద్దనా ప్లీజ్ ఓహో ఆలోచిస్తాలే నువ్వు గడియారంలో పెద్ద మూలక చిన్న ముళ్ళక్క నా వెనక పంటే తిరుగుతున్నాను నేను చెప్పింది సమయం కదా చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు మీరే చిన్న ముళ్ళు అన్నా నేను పెద్ద ముళ్ళు అన్నా మీ వెనక నేను తిరుగుతుంటాను కూర్చో అన్న కూర్చో కూర్చో రూమ్ లేదో చెప్తావి అదేందన్నా ప్రేమలో పడ్డావు అనుకుంటే కింద పడ్డావు అవునన్నా ఫుల్ బాటిల్ లాగా నిటారుగా నిలబడతావు ఇట్ట పడిపోయావేంటన్నా ప్రేమకున్న పవర్ రాది కావేరి పండు ఫోన్ చేసిందా లేదా చేయలేదు అయితే కావేరి ఫోన్ చేశాకే నేను నిద్రలేస్తాను చూసారుగా సుప్రభాతం వినకుండా వెంకటేశ్వర స్వామి అయినా నిద్రలేస్తాడేమో గాని ఆ పిల్ల ఫోన్ చేయకుండా అల్లుడు మాత్రం లేచేలేడు వెళ్ళి ఫోన్ చేయించండి అట్లే ఇంటికి ఎందుకు వచ్చావయ్యా నీకు లోన్ ఇవ్వడానికి నువ్వు చూపించిన డాక్యుమెంట్స్ క్లియర్ గా లేవని బ్యాంక్ నుంచి చెప్పానుగా అన్ని క్లియర్ గా లేవు కాబట్టి తినిపిస్తున్నా తిను తిను తినాలా లోన్ ఇయ్యాలా ఇదిగో అమ్మా నువ్వన్నా చెప్పి ఈ డబ్బు తీసుకొని లోన్ ఇప్పించు వీళ్ళు తినేవాళ్ళు కాదు తన్నేవాళ్ళు వచ్చారు తన్ను తన్ను తన్నాలా బుద్ధి చెప్పాలా ఇప్పుడు మనం పారిపోవాలా ఎవరా మీరు మనం పాండన్న తమ్ముళ్ళని తెలిసి కూడా ఎవరిని అడుగుతున్నారా ఎందుకు వచ్చారు వదినతో అన్నకు ఫోన్ చేయించ నీకు ఎవర్రా వదిన ఎందుకు చేయాలరా ఫోను అన్నకు వదిన ఇష్టం కాబట్టి అన్నవర్రా నా కూతురు ఇష్టపడటానికి చూడు బ్యాంకు నాకు బ్రాందీ అంటే ఇష్టం బ్రాందీ అంటే ఇష్టపడటానికి నువ్వెవర్రా అని ఏ బ్రాందీ సపోర్ట్ అడగడానికి వీల్లేదు ఒకవేళ అడిగాడు నీ బ్యాంకు పగిలిపోద్ది వదిన అన్నయ్య నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు వదిన ఒక్కసారి ఫోన్ చేయదురా మా అమ్మాయి ఫోన్ చేయదని చెప్పానా చెయ్యకపోతే చాలా ప్రమాదం జరిగిపోద్ది నాయన అమ్మా నీకు దండం పెడతానమ్మా ఆ దిక్కుమాల నెంబర్ ఒక్కసారి ఫోన్ చేయమ్మా నా బాస్కెన్ కూడా వదిలిపోతామ్మా నీకు దండం పెడతాను తెల్లే ప్లీజ్ వదినమ్మా నువ్వమ్మా ఏంట్రా ఫోన్ చేసింది ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్తారా పోలీసులు పిలిపిమంటారా ఏంటి పోలీసు పోలీసు నీకు దండం పెడతాను ఆయన ఏం చేయకండి ఏం చేయం ఈ బాటిల్ ఖాళీ అయ్యేలోపు అమ్మకి వదిన ఫోన్ చేయకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా మేగలదు అబ్బా 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 మా వాళ్ళు ఏం పగల కొడుతున్నారు సార్ ఇక్కడ పొజిషన్ చూస్తుంటే ఈ జన్మలో నాకు పెళ్లి 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 అయ్యట్లేదు హలో కావేరి కావేరి నా పండు ఫోన్ మామ కావేరి కావేరి ఏం చేయలే నేనే మన వాళ్ళని పంపించి చేయించా కావేరి మా వాళ్ళు అక్కడికి వచ్చారా వచ్చారు వచ్చి మా నాన్నని కొట్టారు మా ఇంట్లో సామాన్లని పగలగొట్టారు అక్కడ దాసుగాడని
ఆర్టీసీ బస్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నట్టు చేతులు బ్రాందీ బాటిల్ పట్టుకుని తాగుతూ ఉంటాడు. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అన్నా అన్న నీతో మాట్లాడతారంట. పగలగొట్టిన సామాన్లు వెంటనే క్లీన్ చేసి అదే స్థానంలో కొత్త సామాన్లు పెట్టి అందరికి క్షమాపణ చెప్పారండి. అర్థమైందా? ఊరుకో ఊరుకో.